హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ ఒక కప్పు బొంబాయి రవ్వ కాదండి ఇది గోధుమ రవ్వ మనము ఉప్మా చేసుకుంటాం కదండి గోధుమ రవ్వ అది తీసుకోవాలి చూడండి ఇలా ఎల్లోగా ఉంటుంది గోధుమ రవ్వ ఇది సన్నగుండే రవ్వ తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని అందులో రవ్వ వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి బాగా కాస్త బొరుగుల్లాగా వస్తుంది ఫ్రై అయిన తర్వాత అంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు లడ్డు మంచి టేస్ట్ ఉంటుందండి ఆయిల్ వేయకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇది మనము బాగా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతుంది మధ్యలో వదిలేశారనుకోండి మాడిపోతుందండి కాబట్టి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతుంది చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా వైట్గా వచ్చింది ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది కాస్త చల్లారి పెట్టుకోవాలండి చూడండి చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి కాస్త పౌడర్ లాగా చేసుకోవాలి మరి ఎక్కువ పౌడర్ లాగా ఉండకూడదండి కాస్త రవ్వలాగా కూడా ఉండాలి చూడండి సన్నగా రవ్వలాగా ఉంటుందండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి ఎంత కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి ఎక్కువ తక్కువ కూడా మీరు వేసుకోవచ్చు మీరు లడ్డుకు తగినంత నెయ్యి తీసుకోండి నెయ్యికి బదులు మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి నెయ్యి తిన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇందులో జీడిపప్పు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసేసుకోవాలండి ఇది సిమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నారనుకోండి నెయ్యిలో మంచి టేస్ట్ ఉంటుందండి లడ్డు కాబట్టి ఒకసారి పాటు సిమ్లో ఉంచుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మనం గోధుమతో చేసిన లడ్డు చే పిల్లలకి చాలా హెల్దీ అండి ప్రెగ్నెంట్గా ఉండే లేడీస్ కూడా తినచ్చు ఈ లడ్డుని రోజుకి ఒకటి కూడా తీసుకోవచ్చు అండి ఎందుకంటే మనం ఇందులో బెల్లం వేసి చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి ఇప్పుడు ఇందులో అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది కదండి పౌడరు బయట షాపులో కూడా దొరుకుతుంది కదా అది కూడా వేసుకోవచ్చు మీరు లేకపోతే ఇంట్లో ఉండే ఎండు కొబ్బరి కూడా మీరు మిక్సీకి వేసుకొని కూడా ఇలా కూడా వేసుకోవచ్చు అండి ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ముక్కాలు కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం తురుముకుని వేసుకోవాలి ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి మీకు ఇలాచీ ఉన్నట్లయితే మనం మిక్సీ చేసుకుంటాం కదండి రవ్వ అప్పుడు కూడా వేసుకొని మీరు మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒక నిమిషం పాటు బాగా ఇలా కలుపుకోవాలి మనం ఎప్పుడు బొంబాయి రవ్వతో రవ్వలాడ్ చేస్తాం కదండి అలా కాకుండా ఇలా గోధుమ రవ్వతో చేసి పెట్టండి చాలా హెల్దీ అండి ఇదంతా చూడండి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో కాలు కప్పు పాలు వేసుకోవాలండి కాచిన పాలు వేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటారు కదండి వాళ్ళు కాల్షియం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి లడ్డు కూడా తిన్నారంటే వాళ్ళు హెల్త్కి చాలా మంచిది అండి బ్లడ్ పడుతుంది అలాగే మంచి కాల్షియం కూడా అండి వాళ్ళకి కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది చాలా ఎక్కువగా తీసుకోవచ్చు అండి ఇందులో మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చల్లారి పెట్టుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచకూడదండి రెండు నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది కాస్త చెయ్యిలా పట్టుకుంటే వేడి పట్టుకునేలాగా ఉండాలండి ఇప్పుడు మనకు ఏ సైజులో లడ్డు కావాలో ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవాలి లడ్డూల్ని టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనకి టెన్ డేస్ కూడా నిలువు ఉంటాయి ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి డైలీ పిల్లలకు కూడా ఇచ్చారంటే చాలా హెల్దీ అండి అదే డైటింగ్లో ఉండే వాళ్ళు కూడా ఇలా కూడా లడ్డు చేసుకొని వాళ్ళు కూడా డైలీ కూడా అండి ఎందుకంటే ఇది గోధుమ రవ్వ అలాగే బెల్లం కదండి కాబట్టి వాళ్ళు కూడా ఒక లడ్డు కూడా తినొచ్చండి ఏం ప్రాబ్లం లేదు చూడండి ఎంతో చక్కగా కలర్ఫుల్గా మనకు హెల్దీ లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ హెల్దీ రెసిపీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తుంది వెన్నెలా స్వీట్ హోమ్